Hi andi, andariki namaskaram. Welcome to my channel. Maa videos kanaka meeku nachinatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi. Pakkane unna bell icon ni press chesi all press chesthe maa videos anni meeku notification ga vastayi. Nenu meeku ee video lo best out of waste andi intlone easy ga purseulu gaani, handbagulu gaani, lunch boxulu gaani, luggage bagulu gaani ఎలా కుట్టుకోవాలో అంటే బ్యాగుల మీద అలాగా ఉలెన్తో డిజైన్ ఎలా వేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది పర్స్ అండి, నేను ఇంట్లోనే స్టిచ్ చేసుకున్నాను. మీరు హ్యాండ్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి, ఈజీగా నేర్చుకునేటప్పుడు. ఇది మీకు ఒక మంచి బిజినెస్ ఐడియా అయినా కూడా అనుకోవచ్చు. ఈ వీడియో అనేది నా దగ్గర ఈ 2 పర్సులే ఉన్నాయి కాబట్టి అవే చూపిస్తున్నాను. మీరు ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు ఇలాగా పర్సులుగా కానీ కుట్టుకొని మీరు షాపులకైనా వేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఈ 2 కలర్స్తో చేశానండి, ఒకటి గ్రీను మరూను, ఇంకొకటి మరూను బ్లాక్. మీరు ఏ కలర్ అయినా వాడుకోవచ్చు అండి, గ్రీను మరూను బ్లాక్ మరూనే కాకుండా ఎన్ని కలర్ ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ అయినా వాడుకోవచ్చు. ఇది సంచి అండి, మనకు బియ్యం సంచులు ఉంటాయి కదా, దాని మీద నేను మీకు ఈ ఉలెన్తో ఎలాగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చూడండి, పైన స్టిచ్ చేసి ఉన్నాను కదా, ఇలాగ వస్తుంది. చాలా అందంగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఖాళీగా ఇంట్లో ఉన్నటప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అనుకునే వాళ్ళు ఇలాగ ట్రై చేయొచ్చండి. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ కింద ఇలాగ మీకు ఇలాగ ఉలెన్ తీసుకొని నీడిల్ అండి, ఇది కొద్దిగా ఉలెన్ని నీడిల్కి ఎక్కించుకొని ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా లాంగ్ తీసుకుంటే ఉలెన్ అనేది మధ్య మధ్యలో చిక్కు పడుతూ ఉంటుందండి, అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా ఉలెన్ తీసుకొని మీరు నేర్చుకోవచ్చు. ఇలాగ మనకి ఎంత అవసరమో అంత తీసుకొని చివరిలో కట్ చేసుకొని చివరన ఇలా ముడి వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ని ఇప్పుడు మనము ఒక్కొక్క ఫ్లవర్కి 8 రోస్ కావాలండి, 8 అలా 8 లైన్స్ ఉంటాయి. నేను 2 సెకండ్ ఫ్లవర్ నుంచి చూపిస్తాను, అంటే మనకి ఇప్పుడు 16 దాని నుంచి పైనుంచి తీసుకొని ఇప్పుడు 4 హోల్స్, ఇవి ఒకటి హారిజాంటల్ ఒకటి వర్టికల్గా ఉంటాయండి. మనము ఇలాగ 4 వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగా 4 హోల్స్లో నుంచి బయటకు తీసుకుంటే మనకి ఉలెన్ అనేది 3 హోల్స్లో నుంచి కనిపిస్తుంది. ఇలాగ చూడండి, కనిపిస్తుంది కదా, ఇలాగ చిక్కు పడుతూ ఉంటుందండి లాంగ్ ఎక్కువైతే. మీరు కొంచెం కొంచెం తీసుకొని నేర్చుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అదే లైన్ నుంచి 8 లైన్స్ కిందకి రావాలండి, 1 2 3 అలాగా 1 2 3 4 5 6 7 8, అది 8 అండి. అందులో ఒక హోల్లో నుంచి మాత్రమే బయటకు తీసుకోవాలి. కింద అయితే ఆ ఒక్క హోల్లో నుంచినే అన్ని లైన్స్ వస్తాయండి, పైన అయితే కనుక పైనుంచి కిందకు అట్లా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మరి సేమ్ 4 హోల్స్లో నుంచి బయటకు తీసుకొని ఇలాగ తీసుకోవాలి. సేమ్ కింద ఇందాక చూపించినట్లు 8 వన్ దాంట్లో నుంచి అలాగా బయటకు తీసుకోవాలి. ఇంకా మీరు ఎంత లాంగ్ అయినా కూడా సేమ్ ప్రొసీజర్ అండి. అవి కొంచెము చిన్నగా ఉన్నట్లయితే హోల్స్ నీడిల్ అనేది సరిగ్గా రాదు. కొంచెము కవర్ అనేది చినిగిపోకుండా ఉంటే సంచి బాగుంటాయండి చూడ్డానికి. దీని మీద రైటింగ్ రాసి ఉంటారు కొన్ని బ్యాగుల మీద, అలాగా రైటింగ్ ఏమీ లేనివి అయితే కనుక మనకు లుక్ బాగా వస్తాయి. రైటింగ్ ఉన్నట్లయితే అక్షరాలు పైన వైట్ దాని మీద కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకు చూడ్డానికి అంత బాగోవు. ఇలాగా మనము ఎన్ని లైన్స్ అయినా కూడా సేమ్ ప్రొసీజర్ అండి, ఫస్ట్ లైన్ మొత్తం ఇలాగే ఉంటుంది. నేను మీకు మొత్తం ఫ్లవర్ అంతా ఆ లైన్ మొత్తం ఎలా స్టిచ్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది లెంతీ అని అనుకోకుండా చూసేయండి. మీరు అలా చూడడం వల్ల కూడా నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీకు చూడడం వల్ల కూడా మీరు ఫ్లవర్ నేర్చుకున్నట్లు ఉంటుంది. కావాలనుకుంటే మీరు చాలా యూజ్గా కూడా ఉంటుందండి, పర్సులైనా కుట్టుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్లైనా, లంచ్ బాక్స్లైనా, లగేజ్ బ్యాగ్లైనా కుట్టి మీకు స్టిచ్చింగ్ అనేది వచ్చి ఉంటే కన్నా
ఇలా డిజైన్లు కుట్టేసి షాపులకైనా వేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీకు కూడా ఒక బిజినెస్ ఐడియా ఇచ్చేలాగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేను ఇలాగా ఎంత లాంగ్ అయినా కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగా ఎడ్జ్కి వెళ్ళే కొద్దీ వీడియో చాలా లెంతీ అవుతుందని మధ్యలో స్కిప్ చేస్తూ లైన్ అనేది చూపిస్తూ ఉన్నాను. ఇలాగా మీరు ఎంత లాంగ్ లైన్ కుట్టుకున్నా కూడా సేమ్ ప్రొసీజర్ అండి. మీరేం మార్చనక్కర్లేదు. పైన 4, కింద 8, 1 దాంట్లో. అలాగా కింద అయితే 8 దాంట్లోనే అన్నీ వచ్చేస్తాయండి. పైన అయితే కన్నా 4, 3, 2, 1, 1 అలా వస్తాయి. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ అలా కొంచెం కొంచెం చూస్తే, స్టార్టింగ్ చూసి ఎండింగ్ చూస్తే అలా అర్థమవదు. మొత్తం వీడియో అంతా చూస్తేనే మీరు ఏ ఫ్లవర్ అనేది ఎలా స్టిచ్ చేయాలా అనేది మీకు తెలుస్తుంది. నాకు తెలిసి ఇలాంటి డిజైను ఇది వరకటికి ఎవరు పెట్టినట్లు నాకు కనిపించలేదండి. నేను వెతికాను, ఇదే ఫస్ట్ అనుకుంటాను, ఫస్ట్ వీడియో అనుకుంటాను. ఈ వీడియో తాన్న నేను కొంచెం క్లిక్ అవుతానని అనుకుంటూ ఉన్నాను. ప్లీజ్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగా ఇప్పుడు ఎడ్జ్కి వచ్చింది కదా. ఎడ్జ్లో నాట్ కూడా ఎలా వేయాలా అనేది, ముడి అంటారు కదండి ఉలెన్ అయిపోయాక, అది ఎలా వేయాలా అనేది కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు అయిపోయింది కదా, దీనిని పైనుంచి నీడిల్ని కిందకి తీసుకెళ్ళి ఉలెన్ని ఇలా లాగేసాక నెక్స్ట్ థ్రెడ్ తీసుకొని నీడిల్కి ఇలాగా ముడి వేసుకోవాలి. ముడి అనేది జాగ్రత్తగా వేసుకోండి, ఊడిపోయినట్లయితే మొత్తము ఊడిపోతుంది అక్కడ. ఇప్పుడు అదే నీడిల్ని కింద నుంచి పైకి తెచ్చుకుందాము. ఇలాగా పైకి తెచ్చుకుందాము. పైకి తెచ్చుకొని ఇప్పుడు 4 వెళ్ళాము కదా, ఇప్పుడు 3 వెళ్దామండి. ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఉలెన్ దాని కింద నుంచి వెళ్దాము. ఆల్టర్నేటివ్గా ఇలాగా 3 నుంచి వెళ్ళి కింద మటుకు సేమ్ హోల్ నుంచినే అలా వెళ్ళాలి. సేమ్ అండి. ఇంకా మీరు సెకండ్ లైన్ అనేది ఇంకా ఎంత పొడవు చేసుకున్నా కూడా సేమ్ ప్రొసీజరే, 3 కింద ఫస్ట్ దాంట్లో నుంచినే. ఇలాగా సేమ్ ఫస్ట్ దాంట్లో నుంచినే చూడండి. ఎడ్జ్లో మరీ చూపిస్తాను, ఇప్పటికే వీడియో చాలా లెంతీ అవుతుందండి, అందువల్ల నేను కొంచెం ఫాస్ట్గా అదే మధ్యలో స్కిప్ చేస్తూ లైన్ను చూపిస్తూ ఉన్నాను. అలాగా థ్రెడ్ గట్టిగా లాగేయకండి, గట్టిగా లాగేస్తే ఫ్లవర్ అనేది నీట్గా లుక్ అనేది రాదు. కొంచెం లూజ్గానే ఉంచుకోండి. మేబీ ఇన్ కేస్ గట్టిగా లాగినా కూడా కొంచెం మళ్ళీ నీడిల్తో అలా అనేస్తే లూజ్ అవుతుందండి. అలాగే మీరు లూజ్గా ఉంచుకోండి. ఇలా చూడండి, ఎడ్జ్కి వచ్చేసాం కదా. ఎడ్జ్న ఎలా అనేది కూడా చూపిస్తాను. ఎడ్జ్ నుంచినే నెక్స్ట్ లైన్లోకి ఎలా టర్న్ అవ్వాలి అనేది కూడా నేను మీకు ఇక్కడ ఎడ్జ్లో చూపిస్తాను. చూడండి, సెకండ్ లైన్ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ లైన్లోకి వెళ్ళే ముందు ఎలా వెళ్ళాలి అనేది చూపిస్తాను. సేమ్ అండి, ఇప్పుడు ఉలెన్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ కింద. ఇందాక మనం 3 వెళ్ళాము కదా, ఇప్పుడు 2నే వెళ్ళాలి. 2 వెళ్ళి సేమ్ అదే ప్లేస్లో నుంచి కిందన అదే ప్లేస్లో నుంచి రావాలి. వేరే ప్లేస్లో నుంచి వెళ్తే కనుక మనకి షేప్ అనేది పోతుంది. కింద చూడండి, ఏమీ కనిపించదు కదా, ఓన్లీ పైన మాత్రమే కనిపిస్తుంది మనకు ఫ్లవర్ అనేది. ఇలాగా థర్డ్ లైన్లో 2 మాత్రమే కనిపిస్తాయి. 2 మాత్రమే 2 ఇంట్లోంచి బయటికి రావాలి. ఇలాగా కింద మటుకు ఒక దాంట్లో నుంచినే రావాలి. మొత్తం ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1, మళ్ళీ అగైన్ 1, ఒకటి లైను గ్యాప్ ఇచ్చి 1 దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తే
ఇప్పుడు అక్కడ థ్రెడ్ అయిపోయింది కదా, కిందకి తీసుకొస్తున్నాను. థ్రెడ్ ఎలా నాట్ వేయాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మిడిల్లో ఇలా తీసుకొని ఉలన్ను అక్కడ ముడి వేసుకొని ఒక రెండు మూడు నాట్లు వేయండి, లేకపోతే కనుక ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నీడిల్ని పైకి తీసుకొద్దాము. సేమ్ మనం ఎక్కడ నీడిల్ని ఎండ్ చేసామో అక్కడే తీసుకురావాలండి. వేరే దగ్గర తీసుకొస్తే ఫ్లవర్ షేప్ అనేది పోతుంది కాబట్టి సేమ్ ఎక్కడ డౌన్కి తీసుకెళ్ళామో అదే ప్లేస్లో నుంచి మళ్ళీ పైకి తీసుకురావాలి. సేమ్ మళ్ళీ ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ ఆ లైన్ అనేది ఇలా మన మీకు మధ్యలో ఉలన్ అయిపోతే ఇలా నాట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఎడ్జ్కి వచ్చాము కదా, ఎడ్జ్ నుంచి నెక్స్ట్ లైన్లోకి ఎలా టర్న్ కావాలో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందండి దీనికి. చూడండి ఇప్పుడు లాస్ట్ లైన్కి వచ్చేసాము కదా, లాస్ట్ ఎడ్జ్ లైన్ మీన్స్ ఎడ్జ్ అనమాట. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక్క దాంట్లో నుంచినే తీసుకెళ్ళాలి. ఒక్కటి ఆ ఉలన్ కింద ఒక్కటే ఉంది కదా, ఒక్క దాంట్లో నుంచినే తీసుకెళ్ళి ఆ కింద మాత్రం సేమ్ ప్లేస్లో నుంచినే మళ్ళీ రావాలి. ఇక్కడ వన్ను అక్కడ సేమ్ ప్లేస్ అదనమాట. ఖర్చు కూడా చాలా తక్కువ అండి. కవర్లు అనేవి మనకి 5 to 10 rupees అలా వచ్చేస్తాయి. ఉలన్ కూడా మనకు ఒక్కొక్క బంచు నాకు తెలిసి ఐ థింక్ 20 below ఉంటుంది. ఇలా కుట్టేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కింద క్లాత్ వేసి ఒక జిప్పు వేసేస్తే పర్స్ రెడీ అయిపోతుందండి. మీకు చాలా తక్కువ ఖర్చుతో రెడీ అయిపోతుంది. అయితే మనం కూర్చొని కుట్టుకోవడం అనేది కొద్దిగా శ్రమతో కూడిన పని. మనకు హాబీస్ ఉంటాయి కదండి, మనము ఎన్నో హాబీస్ ఉంటాయి. మేబీ మీకు ఇది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే హాబీగా చేసుకొని కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడ్జెస్లో ఇంకా ఇది 4th line అండి, ఇంకొక లైన్ వస్తుంది. మొత్తం 5 lines ఉంటాయి. 5 lines ఒకటి వదిలేసి నెక్స్ట్ దాంట్లో నుంచి ఒక్క దాంట్లో నుంచినే రావాలి. సేమ్ పైన ఎక్కడి నుంచి వచ్చామో 4th line ఆ లైన్కి నెక్స్ట్ ఒకటి వదిలేసి ఆ సేమ్ ప్లేస్లో నుంచినే రావాలి. ఇగో ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది మీకు. ఎవరన్నా ఇది ఇంట్రెస్ట్ ఉండి కుట్టుకోవాలనుకుంటే, ఏదన్నా డౌట్లు ఏందో ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను రిప్లై కూడా ఇస్తానండి. లేకుంటే ఇంకొంచెం డీటెయిల్గా కావాలంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దాంట్లో మీరు స్టిచ్ చేసి స్టిచ్చింగ్లో సక్సెస్ అయ్యారా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసినా కూడా పర్వాలేదు. మీరు నేర్చుకున్నారా లేదా, ఈ వీడియో చూసి ఒక్కరు నేర్చుకున్నా నాకు చాలా హ్యాపీ అండి. నేను ఒక్కరికైనా నేర్పించిన దాన్ని అవుతాననేసి. ఇంకా ఎడ్జ్లో లాస్ట్ అండి, ఒకటి వదిలేసి రెండో దాంట్లోంచి తీసుకోవాలి కదా. అలాగ తీసుకొని ఇంకా అయిపోయింది కదా లైన్, కిందకి తీసుకెళ్ళిపోయి నీడిల్ని కింద నాట్ వేసేసుకుంటే కనుక ఆ లైన్ మొత్తం గ్రీన్ కలర్ లైన్ అయిపోతుందండి. నేను గ్రీను మెరూనే వేశాను. ఇప్పుడు నా దగ్గర మరూన్ అవైలబుల్గా లేదు కాబట్టి మీకు రెడ్తో చూపిస్తాను. సేమ్ రెండు కలర్లే కాదండి, మీకు ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్ అన్ని కలర్స్ వేసుకోవచ్చు. లేకుంటే కనుక ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ ఎల్లో అలా 2-3 colors అయినా వేసుకోవచ్చు. లేదనుకుంటే మొత్తం 4-6 colors అయినా అలా వేసుకోవచ్చు. ఇలా 2 colors అని ఏమీ మినిమం ఏమీ ఉండదండి, మీకు ఎన్ని కలర్స్ అయితే అన్ని వేసుకోవచ్చు. సేమ్ కింద ఇప్పుడు 8 lines ఉంటాయండి. అక్కడ నుంచి 4 తీసుకొచ్చి 4 అంటే ఇటు కూడా 8 అవుతాయండి. అంటే మనము 4 లోపలికి తీసుకెళ్తాము, 4th దాంట్లోంచి లోపలికి తీసుకొస్తాము కదా. ఇప్పుడు మధ్యలో 4 holes తీసుకెళ్తాము కదా, మధ్యలో 3 ఖాళీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా 8 ఉంటాయి. మీరు కౌంట్ చేసుకోవడానికి 8 is the count అండి. మీరు 8 అనేది గుర్తుపెట్టుకొని పైన 8 నుంచి కింద 8 నుంచి కింద అక్కడి నుంచి తీసుకొస్తే మీకు ఈజీ అయిపోతుంది. 8 అనేది కామన్ కౌంటు ఎలా తీసుకెళ్ళాలి అనేది. వీడియో మొత్తం చూస్తే కానీ అర్థమవుదండి, మధ్యలో స్కిప్ చేసేసారనుకో అస్సలు అర్థమవ్వదు. మొత్తం చూస్తే తప్ప మీకు ఈ ఫ్లవర్ అనేది మొత్తం ఎలా వేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు నేను చిన్న ఫ్లవర్ అంత లాంగ్ కాకుండా ఓన్లీ 3
త్రీ ఫ్లవర్స్తో మీకు ఎండ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ లైన్ అండి, ఫోరు. ఇప్పుడు రిటర్న్ వెళ్దాము, త్రీ. ఇలాగా త్రీ, సెకండ్ది వచ్చి త్రీ, పైన త్రీ, కింద సేమ్ ప్లేస్. కింద అయితే అన్నిటికీ సేమ్ ప్లేస్ అండి, ఒక్క చోట తీసుకుంటే మళ్ళీ మారేదంటూ ఏమీ ఉండదు, సేమ్ ప్లేస్లో నుంచే ఇలా వస్తుంది. ఇప్పుడు థర్డ్ లైన్ అయితే టూ, ఫోర్త్ లైన్ వన్, ఫిఫ్త్ లైన్ అయితే ఒకటి వదిలేసి తర్వాత వన్, సేమ్ ఫోర్త్ లైన్ కిందనే ఒకటి లీవ్ చేసి నెక్స్ట్ దాంట్లో వన్నే అన్నమాట. చూడండి, ఫోర్ త్రీ టూ వన్, నెక్స్ట్ది కూడా వన్ లీవ్ చేసి వన్, అలా స్టిచ్ చేసుకుంటే ఇదే కౌంట్తో మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు ఫ్లవర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మనకి ఇలాంటి సంచులు ఎన్నో అవైలబుల్గా ఉంటాయి ఇంట్లో, కిరాణా షాపులలో అయితే ఈజీగా ఉంటాయండి. మీకు ఎక్కడైనా తెలిసిన షాపుల నుంచి అయితే అడిగి ఇప్పించుకోవచ్చు షాప్స్లో నుంచి. చూడండి, వన్ అయిపోయింది కదా, నెక్స్ట్ వన్ దాంట్లోకి వచ్చాము. ఇది ఫోర్త్ లైన్ ఫ్లవర్లో. ఈ లైన్ అయిపోయాక ఇంకొక లైన్ ఉంటుంది, ఆ లైన్ అయిపోతే మీకు ఫ్లవర్ మొత్తం రెడీ అయిపోతుంది. ఇలాగా ఇలా రెడీ అయిపోయిందండి, ఒకటి లీవ్ చేసి నెక్స్ట్ దాంట్లోంచి వెళ్తున్నాం కదా. ఇలాగా ఇది చూడండి, ఇది గ్రీన్ లైన్, రెడ్ లైన్, గ్రీన్ లైన్. అలాగా నాది ఆల్టర్నేటివ్ కలర్స్ వచ్చాయి. మీరు ఆల్టర్నేటివ్ అనే కాదు, త్రీ ఫోర్ ఫైవ్ ఎన్ని కలర్స్ అయినా వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా లుక్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగా అండి చూడండి, గ్రీన్ రెడ్ గ్రీన్ అలా వచ్చింది కదా, చాలా నీట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు మీ వచ్చిందా లేదా అన్న విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.